హిందువుల ఆరాధ్య దైవం వినాయకుడు, దేవతలందరికీ అధిపతి వినాయకుడు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే వినాయకుడు తొండం లేకుండా బాలగణపతి మనిషి రూపంలో దర్శనమిస్తాడు. ఇలా వినాయకుడు మనిషి రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు చాలా అరుదు. మరి నరముఖ గణపతి ఆలయం ఎక్కడ ఉంది, ఆలయంలో ఉన్న మరిన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం కూతునూరు సరస్వతి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలోనూ, తమిళనాడులోని తిరునల్లార్ శని భగవాను ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ముక్తీశ్వర ఆలయంలో శ్రీరాముడు శివుడిని తపస్సు చేసి తన తండ్రికి పిండాలు పెట్టాడని స్థల పురాణం. అయితే శ్రీరాముడు ఈ ఆలయంలోని కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృ తర్పణాలు మొదలుపెట్టిన స్థలం ఇదే గనుక ఈ ఊరిని తిలతర్పణపురి అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పూరి అంటే స్థలం. అంటే రాముడు తిలలు వదిలిన ప్రదేశం కనుక దీనిని తిలతర్పణపురి అని పిలవటం జరుగుతుంది. అయితే శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి అయిన దశరథునికి 4 పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగ రూపంలో ఇక్కడ మారటం జరిగిందని చెబుతారు. భారతదేశంలో 7 స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయా, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని ప్రతీతి. ఇంకా ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో మరో విశేషం ఉంటుంది. ఇక్కడ వెలసిన వినాయకుడు తొండం లేకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ విధంగా వెలసిన గణపతిని నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి అని చాలా ప్రసిద్ధి చెందింది. ఇలా శ్రీరాముడు తన తండ్రికి పిండాలు పెట్టి మోక్షం పొందిన ఈ ఆలయానికి ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక బాధపడుతున్నారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పిండాలు పెట్టి దోషాలను నివృత్తి చేసుకుంటున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.